ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः कुंभराशि वारिकी 2022 మే నెలలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో గోచారమురిత్యా అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి యోగ్యదాయకముగానే ఉన్నది అని మనం అనుకోవచ్చు. కానీ జనన మరణాలు అనేది సర్వసహజమైనటువంటి విషయం. ప్రతిదీ కూడా హృదయానికి అద్దుకుని విపరీతమైనటువంటి దుఃఖానికి కారణము కాకూడదు మానవుడు అని ప్రతి విషయములో భగవంతుడు మనకి తెలియచేస్తూనే ఉంటాడు. ఉద్యోగ విషయముల్లో ప్రేమ వాత్సల్యం ఉన్నా అది ఉద్యోగము వరకే ఉండాలి. ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఇంట్లో, ఇంటిని తీసుకెళ్ళి ఆఫీసులో మనము చర్చించకూడదు. అటువంటి లక్షణాలకి కుంభరాశి వారు స్వస్తి పలకాలి. ఇంటి విషయాలు ఇంట్లోనే ఉంచండి, బయటికి పట్టుకెళ్ళకండి. అలాగే ఉద్యోగ విషయాలను తీసుకొచ్చి ఇంట్లో చర్చించటము, భార్యకి చెప్పటము, లేకపోతే భర్తకి భార్య చెప్పటం అనేది మీకు ప్రమాదకరం, ఆ వ్యవస్థకి ప్రమాదకరం. ఏ విషయాన్ని చెప్పాలో ఆ విషయాన్ని మాత్రమే చెప్పాలి. ఇలా అనేక విషయాల గురించి చర్చించడం ద్వారా కొంత ఇబ్బందికి గురవుతారు అని అర్థమవుతుంది. కుంభరాశిలో ఉండేటువంటి జాతకులకి విదేశీ స్థిరత్వము కూడా స్పష్టముగా కనిపిస్తోంది. ఎంతో కాలముగా వేచి చూస్తూ ఉంటారు మీరు. ఏదో ఒక దేశానికి వెళ్ళి కొంత సంపాదించుకొని మన కర్మభూమికి ఏదో ఒక మంచి ఫలితాన్ని ఇవ్వాలని. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయాన్ని కూడా కుంభరాశి వారిలో మనం గమనించవచ్చు. విదేశాల్లో స్థిరత్వం పొందినటువంటి కుర్రవాళ్ళు కానీ ఆడవాళ్ళకి కూడా వివాహము కాకపోవటం చేత ఇండియాకి వచ్చి స్థిరత్వం పొందాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అటువంటి జాతకులు కూడా ఈ మాసములో వారు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు వ్యక్తపరచటము కానీ ఉద్యోగము మారటానికి జరిగేటువంటి ప్రయత్నములు కానీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా సఫలము అవ్వాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. తప్పకుండా ఎవరెవరు ఏ ఏ సంకల్పాలతో ఉన్నారో ఆ సంకల్పాలు సత్యమైనవైతే గనక తప్పనిసరిగా నెరవేరాలి అని నేను కూడా కోరుతాను. అయ్యా, ఉద్యోగము దొరకటమే ప్రస్తుతం ఉన్న కాలంలో కష్టం. ఆమిత్యము ఉన్న ఉద్యోగంలో మళ్ళీ మార్పులు, మళ్ళీ దానికి పోటీ, ఉన్నది మానేసి కొత్తది దొరికించుకోవటం అనేది మరికొంత ఇబ్బంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ధనానికి ఏమాత్రము కుంభరాశి వారికి ఈ మాసములో లోటు ఉండదు. పుష్కలమైనటువంటి ధనయోగము కుంభరాశి వారికి కనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంటారు, విహారయాత్రలకి వెళతారు, మంచి మంచి ప్రదేశాలను దర్శిస్తారు. కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, సాన్నిహితులతో కానీ చాలా ఆనందంగా ఉంటారు. ఒంటరిగా ఉండాలి అనేటువంటి మీ నిర్ణయానికి ఈ మాసము ఏమాత్రము తావుండదు. ఒంటరిగా ఉండడానికి మీరే ఇష్టపడరు, ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు మీ చుట్టూ ఉండాలని కోరుతూ ఉంటారు. మంచి భోజనము లభిస్తుంది, మంచి మంచి పదార్థాలని తింటారు, విశేషమైనటువంటి స్థలాలని దర్శించటము కూడా కుంభరాశి వారికి ఈ మాసములో అదృష్టముగా అనుకోవచ్చు. ఇలాంటప్పుడే ఈ ప్రకృతి ఎంత సుందరమైనది, ఈ ప్రకృతిని మనం కాపాడాలి అనేటువంటి ఒక బాధ్యతని మీరు గ్రహిస్తారు. ఇక్కడ అనేక దేవతా వృక్షాలని కూడా కుంభరాశి వారు దర్శిస్తారని అర్థమవుతుంది. ఎవరైనా సరే ఎదిరించి గట్టిగా మీ దగ్గర మాట్లాడితే వాళ్ళకి చాలా ధీటైనటువంటి సమాధానాన్ని ఇస్తారు. ఇది చాలా అరుదు. సహజంగా గట్టిగా మనతో ఎవరైనా మాట్లాడితే కొంతమంది భయపడతారు, కొంతమంది మనకెందుకు అనుకుంటారు. కానీ కుంభరాశి వారు ధీటైనటువంటి సమాధానాన్ని ఇస్తారు.
క్షేత్ర దర్శనములు చేయడానికి మొక్కువ ప్రతి క్షణము కూడా ఏదో ఒక రకముగా భగవంతుణ్ణి మనసులో స్మరణ చేసుకుంటూనే ఉంటారు ఏదో ఒక రూపం ద్వారా ఇప్పుడు మీరు ఈ వీడియో చూడటం మాధ్యమం కూడా భగవత అనుగ్రహమే అలాగే ఏదో ఒక చిత్రపటం కనిపించడం ఎవరో ఒక నామస్మరణ చేయడం ఎక్కడో ఒక శబ్దము వినిపించడం ఏదో ఒక రకముగా నిత్య కృత్యం అయిపోతుంది దేవత ఆరాధన అనేది బలమైనటువంటి నమ్మకంతో జీవనాన్ని గడుపుతారు కుంభరాశి వారు కష్టములో ఉన్నటువంటి వారికి వారే ముందుకు వచ్చి నుంచుని ఆ కష్టాన్ని తొలగిస్తారు విద్యార్థులను చదివించడానికి మీ ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను గోవులను రక్షించడానికి ముందుకు వస్తారు దేవాలయాలను ఉద్ధరింప చేయడానికి వస్తారు కుల మత విపక్ష లేకుండా అన్నదానము చేయడానికి కూడా మీరు ముందుకు వస్తారు అని మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాసాన్ని నిజముగా మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సుకృతం అని మీరు అనుకోవాలి గొప్ప గొప్ప వ్యక్తులని కలుస్తారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో పసిగట్టగల దృష్టి మీకు పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి జాగృతగా జీవనాన్ని గడపడం అనేది అవశ్యం అనవసరంగా ఖర్చు పెట్టకండి ఖరీదైనటువంటి వస్తువులను కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచి తూచి వ్యవహరించడం మంచిది ఖరీదైనటువంటి వస్తువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఖరీదైనది ఎప్పుడో కదా ఇప్పుడు కొని చాలా రోజులైంది పోయినా పర్వాలేదు అని అనుకుంటాం మంచిది కాదు ధనాన్ని మనము గౌరవించాలి ధనం మమ్మల్ని గౌరవిస్తుంది ధనాన్ని మీరు గౌరవిస్తేనే ఆ ధనము గౌరవంగా నీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ధనాన్ని ఖర్చు పెట్టండి దేవాలయ అభివృద్ధులకు తోడ్పడండి కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ విజయాన్ని వరిస్తుంది కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి మీకు ముందుగానే చెప్పాను పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు మరుపుట్టక తప్పదు కాబట్టి ఏదో ఒక రూపంలో పరమేశ్వరుడు ప్రతి జీవికి కూడా ఎంతో కొంత ఆయుష్ని రాసి ఉంటాడు ఆయుష్ చెల్లినంత మాత్రాన మనం కృంగిపోకూడదు వారి ఆశయాలని మనం ముందుకు తీసుకువెళ్ళాలి వారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరింత వృద్ధి చేయగలగాలి కృంగి బాధించి బాధపడకూడదు మనని నమ్ముకుని కొంతమంది ఉన్నారు రేపు పొద్దున వారు దిగాల పడిపోతారు కాబట్టి ధైర్యముగా ఉండాలి ఇవన్నీ కూడా కాలము చెప్పేటువంటి సమాధానములు నువ్వు ప్రశ్న ఏమిట్రా అంటే మనము పుట్టటమే ప్రశ్న సమాధానాలు వస్తూనే ఉంటాయి మనమే పెద్ద ప్రశ్న కాబట్టి భగవద్నామస్మరణని చేయటం అలాగే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనేటువంటి చక్కటి నామాన్ని కుంభరాశి వారు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపించండి వృద్ధి చెందండి వృద్ధాప్యములో ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా ఏదో ఒక రకమైనటువంటి లాభాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు శ్రీ శుభంకరి సనాతన ధర్మ ప్రచార పరిషత్ ద్వారా శుభంకరి దేవాలయం ఒకటి నిర్మించాం ఈ దేవాలయం జీర్ణోద్ధరణ చేయబడిన దేవాలయం ఈ దేవాలయములో నిత్య పూజ అనేటువంటి ఒక కార్యక్రమం ఉన్నది ఆ నిత్య పూజలో మీరు పాల్గొనదలుచుకుంటే కింద ఉన్నటువంటి కాంటాక్ట్కి ఫోన్ చేసి తప్పనిసరిగా పాల్గొనండి దేవాలయము జీర్ణోద్ధరణ చేశాం ఎవరో కొంత కట్టుకుని వదిలేస్తే దానిని మీలాంటి అమోఘమైనటువంటి భక్తుల సహకారంతో పూర్తిగా కట్టి ఇప్పుడు ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేయాలి అని అనుకున్నాం నిత్య పూజకు కానీ ధ్వజస్తంభానికి కానీ మీ వంతు సహకారాన్ని అందించి ధన్యులు కండి ఆరోగ్య విషయముల యందు చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ స్త్రీలు కానీ కుంభరాశి వారు ఈ మే నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటం తథ్యం సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకరియై నమః